నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆంధ్రప్రదేశ్ నీటి ప్రాంగణంలో సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించిన పండిట్ మదన్ మోహన్ మాలవీయ అకాడమీ కాంప్లెక్స్ ను బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు వారణాసి రామ్మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ నీట్ కూడా మిగిలిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్ట్రక్చర్ తో పోలిస్తే సమానంగా ఉండడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా విద్య విశాఖ ప్రణాళికల్లో కూడా ఏపీ నెట్ ముందంజలో ఉండాలని తెలుగువాడి ఆకాంక్షించారు. మొట్టమొదటిసారిగా ఏపీ నీట్ వచ్చిన సందర్భంలో ఈ ప్రాంగణం బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా సంతృప్తిగా ఉందని, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ నీట్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రాంగణం కన్నుల విందుగా ఉందని, విద్యార్థులు విద్యను అభ్యసించడానికి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కనబడుతుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయం. ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఎన్ఐటి, ఇది 5-6 సంవత్సరాలుగా ఈ ఎన్ఐటి ఇక్కడ నడుస్తున్నది. నేను ఇస్తాను మొదటిసారి నేను ఈ క్యాంపస్కి వచ్చాను. ఈరోజు ఒక అకాడమిక్ బ్లాక్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గారితో కలిసి ఈ అకాడమిక్ బ్లాక్ ప్రారంభోత్సవానికి వచ్చాను. మన అంటే నేను ఈ రాష్ట్రానికి చెందినవాడిని అయినందువల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఐటి రావడము మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఒక మంచి అదృష్టం. అయితే ఇంత తక్కువ సమయంలో ఇంత బాగా దీన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ గారి కృషి ఇప్పుడే నాకు తెలిసింది. ఈ భూమి అంతా ఇప్పించడంలోనూ దాంట్లోనే ఎమ్మెల్యే గారు కూడా ఎంతో ప్రముఖమైన పాత్ర వహించారని, వీరందరి ప్రయత్నంతో ఎన్ఐటి. తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గోదావరి సముద్రం పరిసరాల్లో ఓఎన్జీసీ సంస్థ పైప్ లైన్లను స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. 68 గ్రామాలకు సంబంధిత సంస్థ నుండి నష్టపరిహారం కలెక్టర్ ఆధ్వర్యంలో చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ పనులతో వేటాడుకునే మత్స్యకారు కుటుంబాలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన నష్టపరిహారం ఇప్పించి పనులు చేపట్టాలని ఓఎన్జీసీ స్థానిక సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏడుకొండలు, మాజీ సర్పంచ్ ఇసుకపట్ల శ్రీనుబాబు, మల్లాడి ఆదినారాయణ, బర్రె రాంబాబు, పెమ్మడి రాముడు, కామడి గంగద్రి, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. పైప్ లైన్ పిగించుకున్నారని ఈ రెడ్జిస్ ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. వెళ్లి అన్ని పని నిలుపుదల చేయమని మాతో గ్రామస్తులుగా మా అందరితో పెద్దలుగా మాతో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు పై అధికారులు చెప్పుకుంటారో ఎవరు చెప్పుకుంటారో తెలీదు. మాకు ఈ వేటకు ఆటంకం ఇదంతా గోదావరిలో నిచ్చు వేటాడుకునే ప్రదేశం కాబట్టి ఇది మీరు కూడా గమనిస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్ని లంగర్లు ఉన్నాయో, ఎన్ని పడవల ద్వారా వేటాడుకుంటారు. రోజుకి సుమారుగా ఈ కెనాల్లో ఈ గోదావరిలో 300 నావల్లో వేటాడుకుంటారు. 300 మంది వేటాడుకుంటూ ఉంటారు. ఈ 300 మంది కుటుంబీకులు కూడా మళ్ళీ నిరుపయోగం అయిపోతుంది. కాబట్టి మీరు ఏదైతే పని ప్రారంభించుకోవాలనేసని పై అధికారుల ద్వారా మాకు కంపల్సరీ అంతా కూడా డిపాజిట్ చేస్తారో అప్పుడే ఈ పైప్ లైన్ కి ఈ డ్రెడ్జింగ్ చేయడానికి మేము అవకాశం కల్పిస్తాం. అప్పుడు వరకు కూడా మా గ్రామం కానీ ఇక్కడ మీకు ప్రతినిత్యం ఆటంకం కల్పిస్తూ ఉంటాం. దానివల్ల మీకు మాకు కాంట్రవర్సీ వద్దు. మీరు పై అధికారులతో చెప్పించి మీరు ఇమీడియట్లీ పని స్టాప్ చేయవలసింది కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో కార్డుదారునికి తెలియకుండా రేషన్ కార్డును సరెండర్ చేసిన వీఆర్ఓల లాగిన్లతో తప్పులు దొరికినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో లొద్దభద్ర, భోగాపురం వీఆర్ఓలు తలలు పట్టుకున్నారు. వజ్రపు కొత్తూరు మండలం చినకొత్తూరుకు చెందిన ఓ మత్స్యకారు కుటుంబం తెల్ల రేషన్ కార్డును కోల్పోయింది. 18వ తేదీన భోగాపురం సచివాలయంలోని వీఆర్ఓ లాగిన్ ద్వారా సరెండర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సచివాలయాల ఉద్యోగులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు గుంట బాలరాజు అండి. నాది వజ్రపోతూరు గ్రామ పంచాయతీలో సినిమాత్తూరు గ్రామం. నాకు వజ్రపోతూరు టూడీపీలో రేషన్ కార్డు కలదు. నేను మత్స్యకారు కుటుంబానికి చెందిన వారము. మాకు ఇతరత్ర ఏమి కూడా లేవు. మా యొక్క నా ప్రేమ లేకుండా నా యొక్క కార్డు పలాస మండలం లొద్దభద్ర గ్రామ సచివాలయం ఎప్రూవల్ చేసి మందసా మండలము భోగాపురం గ్రామ సచివాలయంలో అక్కడ VR సింహాద్రి అతని లాగిన్లో 18వ తేదీన నా కార్డు సరెండర్ చేసి ఉన్నాను. నాకు 11 నెలల రేషన్ వచ్చింది. 12వ నెల రేషన్కి వెళ్ళేటప్పుడు
నాకు పార్టీ సరెండర్ చూపుతుంది. మాకు ఎత్తుకత్తుల ఏం లేదు, నాకు 22 సంవత్సరాల వయసు, నాకు ఓఏపీ పెన్షన్ కూడా వస్తుంది. ఈ కార్డు లేనందున నా పెన్షన్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పాతపట్నం నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రికెట్ కబడ్డీ తదితర క్రీడలను పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రథమంగా క్రికెట్ ఆడి అనంతరం క్రీడలను ప్రారంభించారు. విద్యార్థుల క్రీడలను స్వయంగా వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ఆమె అన్నారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు గురువులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు. పాతపట్నం మండలం పాతపట్నం గ్రామ పరిధిలో జేసీబీ అండ్ ఈఎం చర్చ్ వారు నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా యేసుక్రీస్తు కీర్తనలు బోధిస్తూ ర్యాలీ నిర్వహించారు. పలువురు చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జీ ప్రసాద్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కురుపంలో గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ డికేటీ పట్టాలను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పంపిణీ చేపట్టారు. అనంతరం ఓటీఎస్ పట్టాలను గృహ లబ్దిదారులకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి గిరిజనుల పక్షపాతి అని, గిరిజనుల కోసం ఎన్నో పథకాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసిన ప్రతి గిరిజనుడికి హక్కు కల్పించేందుకే ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఉన్న 150,000 మంది గిరిజనులకు 245,000 ఎకరాలు పంచిపెట్టారని అన్నారు. గతంలో అర్హత ఉండి పట్టాలు రాని గిరిజనులకు ఇప్పుడు అందజేస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో 1076 మంది గిరిజనులకు 2,845 ఎకరాలు, కురుపంలో 584 మంది గిరిజనులకు 1,041 ఎకరాలకు సంబంధించి పట్టాలు ఇప్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క గిరిజనుడు పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొన్ని దశాబ్దాలుగా కోడి వ్యవసాయం చేసుకుంటూ అదే భూమిని నమ్ముకొని అదే భూమి మీద జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి ఎంతో మంది గిరిజనులకి ఈ రోజు వరకు కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేప్పటి వరకు కూడా, ఎవరికైతే ఆ ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూమి మీద వాళ్ళకి హక్కులు లేనటువంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని ఈ రోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 150,000 మంది గిరిజనులకి ఈ రోజు 2,45,000 ఎకరాలని ఈ రోజు పంచిపెట్టినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. Thank you.
విశాఖపట్నం ముంచంగిపట్టు మండల పరిధిలో గిరి యువ ప్రగతి అనే స్వచ్ఛంద సంస్థ మండలంలో సుమారు 500 మంది మహిళలకు 3000 రూపాయల చొప్పున వసూలు చేసి ట్రైనింగ్ ఇచ్చి కుట్టుమిషన్లు సర్టిఫికెట్లు ఇస్తామని మహిళలను మోసపరిచి సంవత్సరాలు గడిచినప్పటికీ కుట్టుమిషన్లు సర్టిఫికెట్లు ఇవ్వలేదని గిరిజన మహిళ ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి ప్రభావతి డిమాండ్ చేశారు. వెంటనే కుట్టుమిషన్లు సర్టిఫికెట్లు ఇచ్చి గిరిజన మహిళలకు ఉపాధి కల్పించాలని, లేనిచో ర్యాలీలు ఐటీడీఏ ముట్టడులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు, కుట్టుమిషన్ ట్రైనింగ్ పొందిన గిరిజన మహిళలు, గిరిజన సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ 23 పంచాయతీల్లో సుమారుగా 1000 మంది దాకా మిషన్లు ఇస్తాం, మీరు ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పి మనిషి దగ్గర 3000 రూపాయలు తీసుకొని కరోనా టైంలో ఉపాధి కల్పిస్తామని చెప్పినందుకు చెప్పి ఈరోజు కరోనా అయిపోయినా ఈరోజు వరకు 2022 వస్తున్నప్పుడు కూడా మిషన్లు ఇంకా ఇవ్వలేదు. వెంటనే వారు గవర్నమెంట్ వారికి వెంటనే జవాబుదారీగా ఈ మిషన్ ఇప్పించాలని చెప్పేసి అని చెప్పి గిరిజన మహిళా సంఘం ఐద్వాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 2,40,00,000 దాకా ఒక ముంచి పుట్లైన డబ్బులు మీకు వచ్చినాయి. దీని మీద మీరు ఏ సమాధానం చెప్తారని కూడా అడుగుతా ఉన్నాం. ఈరోజు మహిళలు మోసం చేయొద్దని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ యొక్క మేము సహాయ తీసుకొని చేసామని చెప్పేసి అని చెప్తున్నారు. వెంటనే ఐటీడీఏ పీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ గిరిజన మహిళలకి కూడా 11 మండలాల్లో యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఎవరికైతే మిషన్ ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు తీసుకున్నారో వెంటనే వాళ్ళకి మిషన్లు ఇవ్వాలి అని చెప్పేసి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో గంజాయిపై విస్తృతంగా దాడులు చేస్తున్న, దానికి మూలమైన పంటను నాశనం చేస్తున్న, దీని రవాణా అదుపులోకి వచ్చినట్టు కనిపించడం లేదు. గోల్గొండ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ పరిధిలోని ఏటి గైరంపేట వద్ద పట్టుకున్న వాహనం ఇదే తరహా ఘటనకు సంబంధించింది. గోల్గొండ మండలంలోని ఏటి గైరంపేట వద్ద ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో కొయ్యూరు మండలం డౌనూరు నుంచి తుని తరలించేందుకు 460 కిలోల గంజాయిని జేసీబీలో తరలిస్తున్న ట్రాలీ వాహనంలో రవాణా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం కూడా రాకుండా ట్రాలీ వెనుక తొట్టె అడుగు భాగంలో 230 ప్యాకెట్లను 460 కిలోల గంజాయి నుంచి తరలిస్తుండగా పోలీసుల గంట పడింది. ముందుగా వచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు తునిలో గంజాయిని తీసుకునే వ్యక్తిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ట్రూత్ న్యూస్.